మూడు పెళ్లిళ్లపై ఇటీవల జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు శనివారం జనసేన పవన్ కళ్యాణ్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారాన్ని రేపాయని తెలిపారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్నిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో మహిళా లోకం షాక్కు గురైందన్నారు. తన మాటల్లోని తప్పు తెలుసుకుని పవన్ కళ్యాణ్ మహిళా లోకానికి వెంటనే సంజాషిస్తారని మహిళా కమిషన్ ఎదురుచూస్తుందన్నారు. ఇన్ని రోజులైనా పవన్ కళ్యాణ్లో పశ్చాత్తాపంతో పాటు మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు క్షమాపణలు కూడా లేవన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమేనన్నారు. కోట్ల రూపాయల భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, చేతనైతే మీరు కూడా చేసుకోండి, అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారని ప్రశ్నించారు. కోట్లు లక్షలు వేలు ఎవరి స్థాయిలో వారు భరణమిచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే ఏ మహిళ జీవితానికి భద్రత ఉంటుందని ప్రశ్నించారు. ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్లిళ్లపై మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా అని మహిళా కమిషన్ నిలదీశారు. పవన్ ప్రసంగంలో మహిళను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించటం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. మహిళను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు ఫిర్యాదు చేశారని, పవన్ మాటలు అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మహిళను కించపరిచే మాటలు మాట్లాడటం, చేతనైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడంపై పవన్ కళ్యాణ్ తక్షణమే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నోటీసు జారీ చేసినట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు తను చేసుకున్నాను, చేతనైతే మీరు కూడా చేసుకోండి అనేటటువంటి పిలుపు ఇవ్వడం రాష్ట్రంలోనే పెద్ద దుమారంగా ఉంది. మహిళలు భయపడుతూ ఉన్నారు, ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటటువంటి పరిస్థితులు ఈ రోజున నెలకొని ఉన్నాయి. మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం అనేటటువంటిది ఇది చేత అవ్వడం, చేతగనితనానికి సంబంధించినటువంటి సమస్య కాదు. దాన్ని ఆయన ఒక సినిమా హీరోగా ఉండి, ఒక జనసేన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ రకంగా రెచ్చగొడితే రేపు ఆయన ఫాలో అవుతున్నటువంటి యువత కూడా మా హీరో మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం చెల్లింది కాబట్టి మేము కూడా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నట్టు కాదా? ఇంత అన్యాయంగా భరణమిచ్చి భార్యను వదిలించుకోవచ్చు, నేను 5 కోట్లు భరణం ఇచ్చాను, విడాకులు తీసుకున్నాను, మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అనేటటువంటిది ఆయన చాలా సాధారణమైనటువంటి విషయంగా, భరణము భార్యను వదిలించుకోవడము విడాకులు అనేటటువంటిది అత్యంత సింపుల్ థింగ్గా ఈ మాట్లాడినటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది మహిళల్ని 100 ఏళ్ల వెనక్కి నెట్టేటటువంటి ఒక ప్రయత్నం. మహిళల పట్ల మన భావజాలం ఎలా ఉంది అన్న దాన్ని బట్టే మనం మహిళల్ని చూస్తాము. స్టెప్నీలు అనేటటువంటి మాట మాట్లాడడం, ఇది మహిళల్ని అంగడి సరుకుగా చూసేటటువంటి వాళ్ళు, ఒక భోగ వస్తువుగా చూసేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, పదాలు ఇవి. వాటిని ఈ రోజున ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఇక మహిళల్ని ఎక్కడికి తీసుకెళ్తారనేటటువంటిది ఈరోజు చెప్పకనే చెప్తున్నారు. అందుకనే రాష్ట్ర మహిళా కమిషన్ ఈ రోజున పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 4 రోజులుగా ఎదురు చూసాము ఆయన తన తప్పుని రియలైజ్ అవుతారని, మహిళల పట్ల చాలా అవమానంగా వ్యవహరించాము అనేటటువంటిది ఆయన గుర్తెరిగి క్షమాపణ చెప్తారని ఆశించాము. అది లేకపోగా మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన మాట్లాడిన దాంట్లో తప్పేమిటి అని చెప్పి జనసేన నాయకులు ఒకవైపు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమిటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమర్థిస్తున్నటువంటి తీరు మరింతగా తీవ్రంగా చూడాల్సి వస్తుంది. అంటే ఒక నాయకుడు కాబట్టి తాను ఏ తప్పు చేసినా సమర్థిస్తాం అనేటటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఒక పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగినా అది వాళ్ళ చౌకబారి వ్యక్తిత్వానికి నిదర్శనమే తప్ప అది హీరోయిజం కాదు. హీరోయిజంగా చెప్పేటటువంటి ఒక ప్రయత్నం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేశారు, అది చాలా తప్పు. ఆయన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఈ రోజున రాష్ట్ర మహిళలకి ఏం సంకేతం ఇస్తున్నారు అంటే అనేక మంది ఈ రోజున మనం బంధువుల్లో కానీ ఊళ్ళో కానీ పెళ్లి మీద పెళ్లి చేసుకుంటే తిడతాం. అలాంటిది ఒక పబ్లిక్ లైఫ్లో ఉండి ఇది నా పర్సనల్, నా మూడు పెళ్ళిళ్ళ విషయం మాత్రం మాట్లాడద్దు, మీరు ఏమైనా మాట్లాడండి అంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటామండి? మీ వ్యక్తిత్వానికి ఈ మూడు పెళ్ళిళ్ళు ఒక నిదర్శనం కాదా? దాని గురించి మాట్లాడితే నేను చేసుకున్నాను, చేతనైతే మీరు కూడా చేసుకోండి అని దబాయించడం అంటే ఆడవాళ్ళు ఏమన్నా ఇది ఏమన్నా పెళ్ళిళ్ళు అంటే ఏమన్నా బొమ్మలాట, లేకపోతే ఆడవాళ్ళు భరణించి వదిలించుకునేటటువంటి భార్యలు తప్ప వేరేగా చూడలేరా మీరు? మీ దగ్గర నుంచి విడాకులు పొంది ఎంతమంది మహిళలు మీ భార్యల జీవితాలు ఎంత అల్లకల్లోలమైనయో చూడడం లేదా? పిల్లల జీవితాలు ఏంటి? ఇవన్నీ చేత కాకనే అందరూ మూడు పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నది.
ఒక బాధ్యతతో అందరూ వ్యవహరిస్తూ ఉంటే దీన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం నాకు చేతనైతే మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం మీకు మీ చేతనైతే మీరు చేసుకోండి అని రెచ్చగొడుతున్నారంటే మీరు యువతని ఇది చాలా మీరు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు, చాలా తప్పు చేశారు, మహిళల పట్ల చాలా అన్యాయంగా దారుణంగా వ్యవహరించారు. దీనిపైన క్షమాపణ చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్ గారు. ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇట్లాంటి వ్యాఖ్యలే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటూ పోతే మహిళలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఒక మహిళా ఉద్యమం ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వచ్చేటటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారే తీసుకొచ్చినట్టు అవుతారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఆయన క్షమాపణ చెప్తారని చెప్పి ఆశిస్తున్నాను.